ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ టాక్స్. ఈరోజు ఇంకో రిక్వెస్టెడ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, హెయిర్ లాంగ్ అండ్ స్ట్రాంగ్గా ఉండడానికి ఏమైనా టిప్స్ చెప్పండి అని అంటున్నారు కదా. నేను తప్పకుండా నా నెక్స్ట్ వీడియోలో డిఐవే ఆయిల్ ఒకటి మీకు చేసి చూపించబోతున్నాను. ఆ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మీకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నింటికి చెక్అవుట్ అవ్వబోతుంది. మీన్వైల్ అసలు నా హెయిర్ కేర్ ఎలా తీసుకుంటాను అంటే, నేను జస్ట్ అయితే నా హెయిర్కి కోకోనట్ ఆయిల్ మాత్రమే అప్లై చేస్తాను. ఓన్లీ కోకోనట్ ఆయిల్, లేదంటే కోకోనట్ ఆయిల్లో నేను ఏదైనా యాడ్ చేసి, అంటే కోకోనట్ ఆయిల్ అంటే వేరే బ్రాండ్స్ ఆయిల్ ఏదో తీసుకొచ్చి నేనైతే యూజ్ చేయను. లైక్ పారాషూట్, ఇంకా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి కదా మనకి, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండెడ్ ఆయిల్స్ ఉంటాయి. కాకపోతే నేను అవేమీ యూజ్ చేయను. ఓన్లీ మిల్లో ఆడించి తీసుకొచ్చిన కోకోనట్ ఆయిల్ మాత్రమే నా హెయిర్కి అప్లై చేస్తూ ఉంటాను. ఆ కోకోనట్ ఆయిల్తోనే డిఐవై ఆయిల్స్ ఏమైనా ఉన్నట్టయితే నేను చేస్తూ ఉంటాను. సో ఈరోజు వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను నా హెయిర్ ఆయిలింగ్ రొటీన్. హెయిర్ ఆయిల్ ఎలా చేసుకుంటే మీ హెయిర్ అనేది బెటర్గా, హెయిర్ ఫాల్ అవ్వకుండా, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో మీకు నేను చేసి చూపించబోతున్నాను. సో నా హెయిర్కి నేను మామూలుగా ఎంత ఆయిల్ అప్లై చేసుకుంటాను అంటే, నాకు ఎక్కువ ఏమీ అప్లై చేసుకోనండి, నా హెయిర్కి సరిపోతుంది. మీకు కనిపిస్తుందా? ఇదిగోండి, ఇలా కొద్దిగా కప్లోకి తీసుకున్నాను. సో మీ హెయిర్ని బట్టి మీరు ఎంత ఆయిల్ యూజ్ చేస్తారన్నది ఇట్స్ టోటలీ అప్ టు యూ. సో నా హెయిర్కి సరిపోయే ఆయిల్ నేను తీసుకుంటాను. సో కొంచెం లాంగ్ ఉంది కాబట్టి నాకు ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది, అలాగే నా హెయిర్ కూడా ఎక్కువ ఆయిల్ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో మన హెయిర్ని 2 పార్టీషన్స్ కింద మనం సపరేట్ చేసుకోవాలి. అప్పుడైతేనే ఇలా థిక్గా ఉన్నప్పుడు హెయిర్ అంతా పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. మీ హెయిర్కి ఏ విధమైన చిక్కు ఉన్నట్టయితే, చిక్కు తీసుకోవడానికి మీరు సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ కోమ్స్ ఉంటాయి, అవి యూజ్ చేసి చిక్కు తీసుకోండి, లేదంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. సో కొద్ది కొద్దిగా నేను హెయిర్కి అప్లై చేసుకుంటాను. హెయిర్ని కొద్ది కొద్దిగా పార్టీషన్స్ లాగా చేసుకుంటూ అప్లై చేసుకుంటే మీకు ఏదైతే స్కాల్ప్ ఉందో స్కాల్ప్కి వరకు మీకు ఆయిల్ రీచ్ అవుతుంది. మీకు హెయిర్ గ్రోత్ అన్నది ఉండాలి అంటే మీరు హెయిర్ పైన అప్లై చేసుకోవడం కాదు, మీ హెయిర్ స్కాల్ప్కి ఆయిల్ తగలాలి. అప్పుడే మీకు హెయిర్ గ్రోత్ అన్నది మీ ఆయిల్ మీ స్కాల్ప్ మీద వర్కౌట్ చేసి డ్యామేజ్ ఏంటి అన్నది తగ్గుతుంది అనమాట. స్కాల్ప్ తగలకుండా ఓన్లీ పై పైన హెయిర్కి మాత్రమే అప్లై చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఓన్లీ హెయిర్ మాత్రమే మాయిశ్చరైజర్గా ఉంటుంది, దానివల్ల హెయిర్ గ్రోత్ అయితే అవ్వదు, జస్ట్ హెయిర్ మాయిశ్చరైజర్గా ఉంటుంది. స్కాల్ప్కి అప్లై చేయడం అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుని హెయిర్ చివర వరకు కూడా అప్లై చేసుకోండి. ఎస్పెషలీ ఈ రీజన్లో ఎక్కువ హెయిర్ డ్యామేజ్ అయిపోవడం, అంటే స్ప్లిట్ ఎండ్స్ రావడం అన్నది ఈ రీజన్లోనే స్టార్ట్ అవుతుంది. సో ఈ రీజన్లో ఎక్కువగా అప్లై చేసుకోండి. సో వన్ సైడ్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫస్ట్ స్కాల్ప్కి అప్లై చేసుకుందాం. ఇలా స్కాల్ప్ పెట్టిన తర్వాత ఇప్పుడు హెయిర్ లెంత్కి,
ఇలా హెయిర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ఎగస్ట్రా ఆయిల్ తీసుకుని హెయిర్ మసాజ్ చేసుకోవచ్చు, హెడ్ మసాజ్ చేసుకోవచ్చు. మసాజ్ చేయడానికి ఇంకొక పర్సన్ ఉంటే మాత్రం మీకు చాలా రిలాక్స్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఈవెన్ మీరైనా చేసుకోవచ్చు ఇలాగా. ఇది ఎగ్స్ట్రా ఆయిల్ మాత్రమే, మనకి చాలా తక్కువ ఆయిల్లోనే ఇలా సపరేట్ చేసుకుంటూ మనం ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా తక్కువ ఆయిల్తోనే హెయిర్ అంతా కూడా ఆయిల్ పెట్టేయచ్చు. సో ఇలా మసాజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ ఫ్లో ఏదైతే ఉంటుందో బాగా వెళ్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ కనుక హెయిర్ రూట్స్కి వెళ్ళినట్టయితే మీ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది అన్నమాట. సో ఈ సైడ్ కూడా సేమ్ అలాగే మసాజ్ చేసుకోవచ్చు. సో హెయిర్ అంతా ఇలా ఆయిల్ అప్లై చేసుకుని మసాజ్ చేసుకున్న తర్వాత మీరు హెయిర్ టైట్గా జడ వేసేయడం కాదండి, జస్ట్ కాసేపు రిలాక్స్డ్గా ఉండాలి. అంటే మీరు జస్ట్ ఒక ముడి కింద వేసేసి మీరు ఏదో ఒక పని చేసుకోండి. చేసుకున్న తర్వాత కాసేపటికి మీరు హెయిర్ చిక్కు తీసుకున్నట్టయితే మీకు చిక్కు కూడా ఉండదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, హెయిర్ అంతా కూడా ఆయిల్ ఈవెన్గా అప్లై అవుతుంది. సో జస్ట్ ఇలా ఒక నాట్ వేసేసి హెయిర్ అలా ఉంచేసేయండి. సో ఇలా చేసిన తర్వాత అట్లీస్ట్ మీ హెయిర్కి వీక్లీ ట్వైస్ అయినా హెయిర్కి ఆయిల్ అప్లై చేయడానికి ట్రై చేయండి. హౌస్ వైఫ్స్ నాట్ ఏ ప్రాబ్లం, హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుని ఉండొచ్చు. కాకపోతే కాలేజ్కి వెళ్ళేవారు, ఆఫీస్కి వెళ్ళేవారు ఏంటంటే ఈ మధ్య ఆయిల్ హెయిర్కి అప్లై చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు నైట్ టైంలో ఇలా హెయిర్ అంతా ఆయిల్ అప్లై చేసేసుకుని మీరు డే టైంలో హెడ్ బాత్ చేసేయండి. లేదు అసలు మేము హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుని ఎక్కువసేపు ఉండలేము అంటే అట్లీస్ట్ 2 అవర్స్ అయినా సరే మీ హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుని అప్పుడు మీరు హెడ్ బాత్ చేసేసేయండి. సో ఏ విధంగా చేసినా ఓకే. అండ్ అలాగే ఏంటంటే పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఆయిల్ని ఫేస్ పైన ఎక్కువ పడినవ్వకండి. దానివల్ల ఏంటంటే పింపుల్స్ ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే లైక్ ఆయిలీ స్కిన్ ఉన్నా పింపుల్స్ ఎక్కువ ఉన్నా ఏమవుతుందంటే ఈ ఆయిల్ తగలడం వల్ల ఇంకా అంటే మన హెయిర్ పైన ఉన్న డాండ్రఫ్ ఇలాంటివి లైక్ వైజ్ ఇవన్నీ పడడం వల్ల ఇంకా ఏమిటంటే పెరుగుతూ ఉంటాయి అన్నమాట పింపుల్స్. సో వాళ్ళు మాత్రం కొంచెం స్పెషల్ కేర్ తీసుకుని హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో ఇదండి నా హెయిర్ ఆయిల్ అయితే రొటీన్గా అయితే నేను ఇలాగే అప్లై చేసుకుంటాను హెయిర్కి. సో ఇలా నేనైతే వీక్లీ అట్లీస్ట్ 3 టైమ్స్ నేను హెయిర్కి ఉంచుతాను. అలాగే నేను ఎక్కువ హెడ్ బాత్ కూడా ఏం చేశానండి, ఎక్కువ ఆయిల్ ఉంచుకుంటాను. ఉంచితేనే హెయిర్ అన్నది స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే మాయిశ్చరైజర్గా సిల్కీగా ఉంటుంది అన్నమాట. మీరు ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తారో హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది. సో మీరు ఆల్రెడీ నా హెయిర్ చూసి ఉండొచ్చు. సో వాళ్ళకి ఎస్పెషలీ ఇంకా చివరికి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో దిస్ ఈజ్ మై హెయిర్ ఆయిలింగ్ రొటీన్. మీ అందరికీ నచ్చుంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కండి.